సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆకాశంలో సగం అన్నింటా సమానం. నేటి మహిళలు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనే కాదు వ్యవసాయ రంగంలోనూ మగవారితో ధీటుగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని మైలార్పల్లి గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒక మహిళా రైతు ఉన్నారు. ఆవిడ ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుని ఉన్నారు మగవారితో సమానంగా, ఆ మాటకు వస్తే మగవారి కంటే ఎక్కువగా. ప్రస్తుతం ఆమెతోనే మనం ఉన్నాము, ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి రజనీ గారు. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఎందుకంటే మగవాళ్ళు మాత్రమే వచ్చేటువంటి రంగం వ్యవసాయ రంగం అనే ఒక అపోహ అందరిలో ఉంది. ఆడవాళ్ళు చేయలేరు, మగవాళ్ళు మాత్రమే చేస్తారు. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా కష్టతరమైనటువంటి రంగం, అంత ఈజీ కాదు. అలాంటి ఒక రంగంలో మీరు నెగ్గుకుంటూ ముందుకు దూసుకుని పోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందుకు. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు వ్యవసాయ రంగంలోకి రావాలని? ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళే అయినా మీకు అవకాశాలు ఎన్నో ఉంటాయి, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కానీ కష్టతరమైనటువంటి మగవాళ్ళు మాత్రమే ఎక్కువగా చేసే ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు? ఒకటి ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సిన ఫస్ట్ ముఖ్యమైన పదం ఏంటంటే ఐ యామ్ ఫార్మర్ అని నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నా. ఎందుకంటే ఈ రోజులలో రైతులు ఎవరు కూడా నేను రైతును అని చెప్పుకోలేకపోతాడు. ముఖ్య విషయం ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు ఫారిన్ కంట్రీస్కి వెళ్తాడు, అతనికి అన్ని అవకాశాలు ఉంటాయి. దెన్ అక్కడ ఎక్కడో చదువుకొని మళ్ళీ వచ్చి అగైన్ ఎంటర్ ఇన్ టు ద బిజినెస్, ఫాదర్ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాడు. ఒక పొలిటీషియన్ కొడుకుంటాడు, ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటాడు, మళ్ళీ దెన్ ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్. కానీ ఒక రైతు కొడుకు మాత్రము అన్ని అవకాశాలున్న అన్ని చోట్లకు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి వ్యవసాయ రంగంని మాత్రమే ఎంచుకోడు. నేను ఒక రైతు కొడుకు కానీ కూతురు కానీ ఎందుకు ఒక రైతు కావద్దు అని చెప్పేసి అంటే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి ఇష్టంతో మెయిన్ ఏంటంటే నాన్నగారు వాళ్ళు ఇదే రంగంలో ఉన్నారండి. మా నాన్నగారు అమ్మగారు కూడా వ్యవసాయమే, నా చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. మా బ్రదర్ కూడా అంటే జస్ట్ ఈ మధ్యనే మా బ్రదర్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యిండు. బట్ నేను మా సార్ మట్టుకి మాత్రం మేము ఇష్టంతో చేస్తున్నాం. చాలా రకాలైనటువంటి పంటలను పండిస్తారంట మీరు, నేను విన్నాను. బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, వీటితో పాటు పువ్వులు కూడా, దేశీ కౌ మిల్క్ ఇవన్నీ కూడా. అది కూడా గో ఆధారిత పంటలు మాత్రమే అని అంటున్నారు ఇవన్నీ కూడా. చాలా గ్రేట్ అనిపిస్తుంది అండి. ఎన్ని రకాల వెరైటీస్ మీ దగ్గర ఉన్నాయి, మొత్తం పంటలన్నీ చెప్పండి ఒకసారి. నా దగ్గర వచ్చేసి ముఖ్యమైన పంటలు ఏంటంటే ఫస్ట్ ఫ్లవర్స్. ఓకే, ఫస్ట్ ఫ్లవర్సే నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే ఒక పెళ్లి వేడుకను మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఒక పెళ్లి కూతురికి 20,000 రూపాయల పట్టుచీర కొనరు, ఎప్పుడు కొనరు. కానీ ఒక పెళ్లి పందిరికి వచ్చేసరికి మాత్రము యావరేజ్గా 15 lakhs వరకు స్పెండ్ చేస్తారు పర్ డే. ఒక పెళ్లి కూతురు మట్టికి ఒక 20,000-30,000 చీర అంటే మాత్రం గంత చీరనా అంటారు. అదే డెకరేషన్ కి మట్టికి మాత్రం 15 lakhs వరకు స్పెండ్ చేస్తారు. మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఒక్క కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో 10 హోల్సేల్ షాప్స్ ఉన్నాయి. రీటైల్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. పర్ డే నా అంటే నేను చూసింది, రియల్ గా చూసింది ఏంటంటే పర్ డే 10 లక్షల రూపాయల పువ్వులు వస్తాయి కరీంనగర్కి. దెన్ అది మళ్ళీ మల్టిప్లై అవుతుంది కదా, మినిమం డేస్లోనే 15 to 20 lakhs ప్రాఫిట్ వస్తుంది. అంటే ఒక్కొక్క షాప్కి అదనంగా 2-3 లక్షల రూపాయల లాభం వస్తుంది. అంటే ఒక్క కరీంనగర్లోనే 30 లక్షల రూపాయల ఫ్లవర్ బిజినెస్ వస్తుంది పర్ డే. ఇంకా సీజనల్ అయితే మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. దట్స్ వై నేను పూలు ఎంచుకోవడానికి కారణం అదే. ఓకే, మరి పూలతో ఆగిపోకుండా మీరు పంట అంటే రైస్ కూడా చేస్తున్నారు? రైస్ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, ఫ్రాంక్లీ నేను పేరెంట్స్ నేమ్ అనొద్దు, బట్ ఏంటంటే నా కొడుక్కి ఐఐటీలో సీట్ రావాలి, పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి, ఇన్ని ఫీజులు పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప ఒక పిల్లలకి మంచి ఫుడ్ ఎందుకు ఇవ్వద్దు అని ఏ పేరెంట్ కూడా ఆలోచించట్లేదు. ఎఫర్ట్ పెట్టాల్సిన దాని మీద పెట్టకుండా అనవసరమైన దాని మీద పెడుతున్నారు. అట్లా మా పిల్లలకి మా పిల్లలతోనే స్టార్ట్ చేసిన అనమాట. ఓవరాల్ మా నలుగురిలో మాకు ఇయర్లీ వన్స్ కూడా జ్వరం రాదు. ఫ్యామిలీలో ఎవరికి కూడా జ్వరం రాదు. ఒకవేళ వచ్చినా కూడా నిమ్మకాయ రసం మా సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. అంతేనా? అంతే, మీరు చెప్పేశారు మాకు. సో నిమ్మకాయ రసం తోటి అన్ని సెట్ అయిపోతాయి. నిమ్మకాయలో ఉన్నటువంటి సెట్రిన్ అనేటువంటి పులుపు అది ఉంటుంది కదా, అదేంటంటే యాంటీబయాటిక్. సో మనం ఏం చేస్తామంటే చక్కెర ఉంటుంది కదా, గ్లూకోజ్ బాటిల్ బదులు చక్కెర. ఓకే, అంటే షుగర్ వేసుకోవచ్చు. అయితే వేసుకొని
తాగితే అయిపోతుంది అంతే. మనం ఫ్యాట్ అవుతున్న మన ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఒట్టి నిమ్మకాయ రసం జస్ట్ గ్లాస్లో వాటర్లో పోసుకొని తాగితే సరిపోతుంది అంతే. వెయిట్ లాస్ కోసం అంత ఈ సెంటర్ ఆ సెంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఈ ఉద్దేశంతో మళ్ళీ మీరు రైస్ మా పిల్లలకి మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశం కొద్దీ నేను రైస్ కెంటర్ అయినా. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఫుడ్ పైన ఎవ్వరు కూడా ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతలేరు. మంచి ఫుడ్ ఇప్పుడు రిచ్ పీపుల్ ఉంటారు, ఏంటంటే వాళ్ళు ఫుడ్ రిచ్ పీపుల్ అంటే ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ ద రిచ్ పీపుల్, ఏంటంటే ఎఫోర్డ్ చేయగలిగేంత. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, తను ఏంటంటే ఒక మంచి రైస్ బ్యాగ్ కొనివ్వగలిగే స్టేజ్లో ఉన్నా కూడా ఆ రైస్ ఎక్కడ పండుతాయి అనేటువంటి నమ్మకం లేదు. ఓకే, కొనుక్కునే వాళ్ళకి కెమికల్స్ ఫ్రీ అనేది నమ్మకం లేదు. నువ్వు ఎంత బ్రాండెడ్ షాప్కి వెళ్ళి ఐఎస్ఐ మార్క్ ఉండని ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి సర్టిఫికేషన్ ఇచ్చినా కూడా మనం అన్నం తిని ఇట్లా నోట్లో పెట్టుకునే టైం కల్లా దీంట్లో ఎన్ని మందులు కొట్టినరు అనేటువంటి ఒక చిన్న డౌట్. అది ఎవ్రీ అంటే స్మాల్ అంటే చిన్న ఫ్యామిలీ నుంచి వెళ్ళి బిగ్ షాట్స్ వరకు కూడా ఆ డౌట్ అట్లనే ఉంటుంది వాళ్ళు ఎట్లయినా అని. దాన్ని ఒక వ్యవసాయ రంగంలో ఒక కొత్త మార్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం సంకల్పం తీసుకున్నా నేను. సూపర్. మెయిన్ ఏంటంటే వ్యవసాయ రంగంలో మంచి సంకల్పం ఏంటంటే ఈ మధ్యనే రీసెంట్గా రిచ్ పీపుల్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసిన. దాంట్లో ఏంటంటే 1 ఎకర్ ల్యాండ్, ఒకవేళ రిచ్ పీపుల్ కనుక ఒక 2 ఎకర్స్ ల్యాండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జతన్ నాకు కనుక ఇవ్వగలిగితే నేను వాళ్లకు సరిపడా పాలు వాళ్ళ ఇంటి పాలు వాళ్ళు తాగేట లాగా ఏంటంటే పాలు పితకడము ప్యాక్ చేయడము స్టోర్ చేయడం. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్కి మీ పొలం పాలు మీకు వచ్చే విధంగా స్టోరేజ్ సిస్టమ్ కూడా, అట్లా మీ ఇంటి రైస్ మీకు వచ్చే విధంగా విత్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం అన్నీ నేను సెట్ చేసి పెడతా. అంటే ఏంటంటే నా వల్ల నేను అందరినీ చేయడానికి నా 2 చేతులు సరిపోవు. సో ఏంటంటే అట్లీస్ట్ నా వల్ల మినిమం ఒక కొన్ని ఫ్యామిలీస్ అన్నా తృప్తిగా 4000 తినేటప్పుడు సాటిస్ఫాక్షన్గా తినాలనేది నా కోరిక. అందరికీ నేను ఎట్లా చేయలేను. ఒక వ్యవస్థ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే నేను అందరికీ అన్నీ చేయగలుగుతా. ఈ మెయిన్ ఏంటంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న టఫ్ సిచ్యుయేషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కొనట్లేదు వడ్లు వాళ్ళు కొనట్లేదు అనేది ఈ మధ్య కాలంలో జరుగుతున్న రచ్చ. అది చర్చ అన్నది రచ్చ. ఏంటంటే ఏ పార్టీ కూడా ఈ సమస్యకి పరిష్కారం ఏంటిది అని ఆలోచించట్లేదు. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్టుకోవడం తప్పించి రైతు అక్కడ ధాన్యం కుప్పలు పోస్తే వీళ్ళు ధర్నాలు చేయడానికి బదులు వాళ్ళు ఏదైనా చేస్తే ఈ సమస్యకి సాల్వ్ చే ఒక పరిష్కారం వీళ్ళు కూర్చొని చేయగలిగితే బాగుండేది అనేది నా ఉద్దేశం. కరెక్ట్ చెప్పారు. సో దేశీ ఆవులని కూడా పెట్టి మీరు పాలను కూడా సప్లై చేస్తారా అండి? నేను హోమ్ డెలివరీ చేస్తా అండి. ఒక్కొక్క అంటే ఒక ఫ్యామిలీకి ఫస్ట్ థింగ్ నా పాల గురించి చెప్తా. ఏ టూ మిల్క్ ఏంటంటే కంపల్సరీ మన బాడీకి ఇప్పుడు ఎట్లాగూ మొత్తం కల్తీ పాలే. అట్లీస్ట్ నా దగ్గర ఉన్నాయి 2 ఆవులు. ఏదైతే ఒక ఫ్యామిలీకి మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి నా ఇంటెన్షన్లో కొన్ని ఫ్యామిలీస్ కన్నా మంచి పాలు కల్తీ పాలు కాకుండా మంచి పాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక అంటే సెలెక్టెడ్ ఎవరైతే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగి పెట్టగలిగే వాళ్ళని ఫస్ట్ నేను మా ఫామ్కి ఇన్వైట్ చేస్తాను. వచ్చి కౌకి ఇచ్చేటువంటి ఫీడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నేను ప్యాక్ చేసి నేను మీకు ఎట్లా హోమ్ డెలివరీ ఇస్తా అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కవ్వ ఎన్ని రోజులు పాలు ఇస్తుందో నేను అన్ని రోజులు అంతే సప్లై చేస్తా. ఓకే, ఇప్పుడు సప్లై చేయను ముందే చెప్పేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆవు 6 to 8 మంత్స్ మాత్రమే ఇస్తుంది, తర్వాత మళ్ళీ సూడిదవుతుంది, మళ్ళీ ఈనేంత వరకు ఆ గ్యాప్ అనేది ఉంటుంది. అది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ 12 మంత్స్ అని కమిట్ చేసిన అనుకోండి ఈరోజు జరిగే పాల కల్తీలో మళ్ళీ నేను కలిసిపోతా, నేను చేసిన దానికి వర్త్ అనేది ఉండదు. 100 రూపీస్ లీటర్ పాలు అమ్ముతా నేను కరీంనగర్లో. హోమ్ డెలివరీ 8 ఫ్యామిలీస్కి ప్రస్తుతానికి నేను ఇస్తున్నా. ఇన్ కేస్ వెన్ ఐ సక్సెస్ ఇన్ దిస్ ఫార్మ్ ఫ్లవర్స్ అండ్ దెన్ బిజినెస్ అన్నిట్లలో నేను సక్సెస్ అయినప్పుడు డెఫినెట్గా 8 ఫ్యామిలీల నుంచి వెళ్ళి ఇంకొక 8 వేసుకుంటాను. ఎందుకంటే అంత నేను పెట్టలేను. లేదు, ఆల్రెడీ మీరు సక్సెస్ అయినట్లే. కాకపోతే మీకు మహిళా ఉత్తమ రైతు అవార్డు ఎలా వస్తుందండి? మీరు సక్సెస్ అయితేనే కదా వస్తుంది. ఆల్రెడీ యూ సక్సీడ్, ఏం డౌట్ లేదు. మీ ఆలోచన కూడా చాలా కొత్తగా బాగుందండి. అవకాశం ఉన్నవాళ్ళు
వాళ్ళకున్నటువంటి భూముల్ని మీకు గనక ఇవ్వగలిగితే, అప్పచెప్పగలిగితే, అంటే తాత్కాలికంగా వాళ్ళకి పంటని మీకు కావాల్సింది కూడా, వాళ్ళకి ఏది కావాలో అది ఈ కెమికల్ ఫ్రీ ఫుడ్ని నేను అందించగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఒక రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు, బట్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి, వాళ్ళు పెట్టుబడి పెట్టినా కూడా అయిపోతుంది అట్లయినా. కానీ ఎవరున్నారు మేడం ఈ రోజులలో రైతు దగ్గరికి వెళ్ళి నేను నీ పైన నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నేను పికప్ చేస్తా, నీకు ఇంకేం కావాలి? ఇప్పుడు నేను ఉన్నా మేడం, నేను ఒక 8 ఫ్యామిలీస్కి మిల్క్ ఇవ్వగలుగుతా. నాకు ఎవరన్నా ఎకనామిక్గా ఒక 2 ఆవులను కొనిచ్చారు అనుకోండి, 8 ఫ్యామిలీల నుంచి వెళ్ళి నేను సెటిల్ అయిన తర్వాత ఇచ్చే 8 ఫ్యామిలీల అది ఒక ఎవరన్నా ఒకరు ఫండింగ్ చేసిండ్రు అనుకోండి, నాకేమవుతుంది? నేను ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే నా దగ్గర ఫీడ్ ఆల్రెడీ రెడీగా ఉంది. నేను కౌను ఒకవేళ ఎవరన్నా స్పాన్సర్ చేస్తా అన్నా కూడా నా దగ్గర ఫీడ్ సఫిషియంట్ ఉందా లేదా అనేది చెప్పిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే వచ్చిన తర్వాత నేను తిండి పెట్టకుండా, అంటే ఫీడ్ రెడీగా లేనప్పుడు, ఇన్ కేస్ నేను మేజర్ ఏంటంటే ఈ రోజులలో ఉన్నటువంటి కౌస్ ఉంటాయి కదా, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫీడ్. కంప్లీట్ ఆవులకు ఇచ్చేటువంటి ఇన్సెమినేషను, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, దెన్ వచ్చేసి కౌకు పాలు ఎక్కువ ఇవ్వడం కోసము ఇంజెక్షన్స్, దెన్ వచ్చేసి ఫీడ్స్ ఉంటాయి, ఏది దాన బస్తాలు ఉంటాయి కదా. నేను వచ్చేసి పెసరపిండి, కందిపిండి, గ్రాసు, పచ్చిగడ్డిలో 2 వెరైటీలు, ఒకటి జింజువా గడ్డి అని చెప్పేసి గుజరాత్ నుంచి వెళ్ళి తెప్పించిన. యాక్చువల్గా నాకు పార్సల్ వేసేసరికి అది మొత్తం ఎండిపోయింది. అయ్యో, నేను కలెక్ట్ చేసుకునే టైం కల్లా ఎండిపోయింది. అయినా సరే ఆ ఎండిన చెట్లను కూడా నాటి మొత్తం డైలీ 24 అవర్స్ నీళ్ళు, అంటే వాటర్ డైలీ నీళ్లు కడితే ఏమైందంటే నాకు ఒక 15 నుంచి 20 పిలకలు వచ్చినాయి అన్నమాట. దాన్ని మల్టిప్లై చేసుకుని నేను 10 గుంటలు చేసుకున్నా ఈరోజు. సో దాంతో ఏంటంటే ఆవు పాలు పల్చగా అనేటువంటి ఒక ఆది ఉంటుంది కదా, ఈ జింజువా గడ్డితో ఏమైందంటే పాలలో కొంచెం చిక్కదనము ప్లస్ పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ గడ్డిలో. అసలు ఇక్కడ తగ్గకుండా అన్ని పర్ఫెక్ట్ గా చేసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు మనము ఒక వ్యవస్థ, ఇప్పుడు ఏంటంటే నేను ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలనుకుంటున్నా. వ్యవస్థ క్రియేట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలని అంటే వ్యక్తి చచ్చిపోయినా కూడా ఆ వ్యవస్థ అనేది మారదు. జస్ట్ లైక్ ఇప్పుడు 108 ఉంది, ఎవరికైనా యాక్సిడెంట్ అయిన వెంటనే కాల్ చేస్తారు. ఇప్పుడు దాన్ని మొదలుపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో తను చనిపోయినా కూడా ఆ వ్యవస్థ అనేది అట్లా నడుస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా నేను ఒక మంచి వ్యవస్థ క్రియేట్ చేయాలి, కెమికల్కి ఫ్రీ ఫుడ్ అందరు సఫిషియంట్గా తినగలగాలి. ఐఐటీ పైన ఫోకస్ కాకుండా పిల్లలకి ఫుడ్ పైన అవగాహన చిన్నప్పటి నుంచే చేయాలి. ఏది ఇప్పుడు పెద్దగరిగిన తర్వాత ఇది తినరా బాబు, అది తినరా బాబు అని అంటే వాడు తినడు, వినరు, ఇంకా వినరు. చిన్నప్పటి నుంచే ఫస్ట్ పేరెంట్స్ తినేసి తినుకుంటే ఇది బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు, ఇప్పుడు లాంగ్ లాంగ్ డేస్ బ్యాక్ ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేటివి. సో మదరు వర్క్కి వెళ్ళినా అని నానమ్మ వాళ్ళు ఫీడ్ చేసేటోళ్ళు. ఈరోజు వర్కింగ్ డేస్లలో నేను పొద్దున్న లేస్తే నేను ఫామ్కి రావడమే తప్పించి మా పిల్లలు ఏదో మనం చేసింది తినడమే తప్పించి, ఇప్పుడు మా ఇంట్లో మటుకి కంప్లీట్ కెమికల్కి ఫ్రీ ఫుడ్. మా వెజిటబుల్స్ మేమే పండించుకుంటాం, మా పాలు మేమే పండించుకుంటాం, మా రైస్ మేమే పండించుకుంటాం, దెన్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యాక్చువల్గా నేనేంటంటే మెయిన్ రైస్కి ఉన్న ఇంకా అంతర పంటలకి ఎందుకు డైవర్ట్ అవుతున్నాను అని అంటే ఇది సీజనల్ క్రాప్స్, సంవత్సరానికి 2 సార్లు మాత్రమే క్రాప్ వస్తుంది దీనిలో. నవంబర్ డిసెంబర్ ఇంకో పంటకు వెళ్ళాలి. నవంబర్ డిసెంబర్ అండ్ ఏప్రిల్ మేలో మాత్రమే నాకు బల్క్ ఇన్కమ్ వస్తుంది. సో రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము నేను మిల్క్, రైస్ అండ్ ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్ గారు పంట మార్పిడి అని చెప్పారు కదా, నాకు కొంచెమే స్పేస్ ఉంది కాబట్టి కొంచెం స్పేస్లో ఎన్ని వెరైటీస్ పండించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తా, 10 గుంటల ప్లేస్లో పల్లికాయ, కొత్తిమీర, మెంతి, ఆవాలు, సూపర్, అసలు 4 కొంచెం ప్లేస్లో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతులకు ఎక్కువ ఎక్కువ భూమి ఉండదు. సో కొంచెం భూమిలో ఎక్కువ ఇన్కమ్ ఎట్లా ఎర్న్ చేయాలి, మనం పల్లి విత్తనాలు వేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర పిక్ చేసేసుకుంటాం, మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఆవాలు వస్తాయి, ఆ తర్వాత మెంతులు వస్తాయి, దీని తర్వాత పల్లి వస్తుంది. సో రెగ్యులర్గా మనకు 365 రోజులు మనీ వచ్చే మాదిరిగా ఇన్కమ్ సోర్స్ ఉండేలాగా, ఇన్కమ్ సోర్స్ ఉండేలాగా చూసుకున్నాం. ఇది పోను మిల్క్, అది పోను రైస్. సో 365 రోజులు ఇండియా 60% ఆఫ్ ద పాపులేషన్ డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్, వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత రంగాలలో మాత్రమే ఉన్నారు. సో మన ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, బడ్జెట్ అనేది వ్యవసాయ రంగం పైన కొంచెమే కేటాయిస్తున్నారు. ఇంతమంది జనాభాలో 100% పీపుల్ల 60% అగ్రికల్చర్ పైన ఉన్నప్పుడు బడ్జెట్ కొంచెం
వ్యవసాయ రంగం పైన కనుక కొంచెం స్పెండ్ చేయగలిగితే, జస్ట్ లైక్ ఒక ఫార్మర్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వాళ్ళపైన ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రయోగాలు చేసి, అంటే జస్ట్ లైక్ పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి, కౌ మిల్క్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో నూనె కల్తీ, అన్నీ కల్తీలేండి, నూనె కల్తీ మెయిన్ ఏంటంటే మనం పొద్దున్న లేస్తే పాలు నూనె ముఖ్యంగా వాడేటువంటివి, పాలు కల్తీయే నూనె కల్తీయే, అది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు పంట మార్పిడి విధానం కొత్తగా వచ్చింది కదా, సన్ఫ్లవర్ వేసేసి ఒక ఫార్మర్ సన్ఫ్లవర్ వేసిండు అనుకోండి, అది నూనె పట్టించవచ్చు. గ్రేట్ అండి. మొత్తానికి మగవాళ్ళు కూడా వదిలేసిపోతున్నటువంటి ఈ రంగంలో మీరు రాణిస్తున్నారు, కొత్త కొత్త పద్ధతుల్ని కొత్త కొత్త ఈ అంటే ఇన్నోవేషన్స్ని కూడా చేస్తున్నారు మీరు, గడ్డి లాంటి కొత్త కొత్తవి తీసుకొని వచ్చి ఎక్కడో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చి మరి, అలాగే కొత్త పద్ధతులకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకని ఓ మహిళా రైతు మీకు వందనం.